హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్. మళ్ళీ మన రూమ్కి వచ్చి స్టార్ట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే నిన్న వీడియోలో నేను చెప్పాను కదా, ఈ క్వశ్చన్ అయితే ఇచ్చే ఆన్సర్ అయితే కనుక్కోమని చెప్పాను. చాలామంది అయితే కామెంట్ చేశారు, ఒకళ్ళు అయితే 105 అని కామెంట్ చేశారు. చాలామంది 99 పాయింట్ కరెక్ట్గా కామెంట్ చేశారు. దాని ఆన్సర్గా వచ్చేసి 30 గైస్. బుల్లెట్స్ వాల్యూ వచ్చేసి 5, మెడికిట్స్ వాల్యూ 10, గ్లోబల్ వాల్యూ 20. మొత్తం అయితే ఆన్సర్ 30 వస్తే మీరు అయితే కావాలని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, కరెక్ట్గా చేసిన వాళ్ళు ఎవరో ఇప్పుడైతే మనం చూసి నెక్స్ట్ రూమ్ కాడికి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అన్న. ఇక్కడైతే మీరు అయితే చూసుకోవచ్చు, మనం అయితే అన్నీ క్లియర్గా అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కళ్ళు కూడా యూఐడి కామెంట్ చేద్దాం, అందరూ ఆన్సర్కి ఒకటే కామెంట్ చేస్తే ఆన్సర్తో పాటు యూఐడి కూడా కామెంట్ చేస్తే మనం అయితే తీసుకోవడానికి ఏమన్నా పనికి వస్తుంది. లేకపోతే ఏంటంటే ఇప్పుడైతే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఓపెన్ చేస్తామన్నా. నేను ఉత్తినేస్తలో ప్రతి వీడియో కింద టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటుంది. ఒక బ్రో అయితే టెలిగ్రామ్లో అయితే ఫోటో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకొచ్చి నేను క్లియర్గా అండర్లైన్ కూడా చేశాను, మరి ఓపీ కదా. ఇప్పుడైతే నేను చూపెట్టిన వాళ్ళకి అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టేద్దాను. నేను వీడియో అయితే నేను 2 యూఐడిస్ చూపెట్టాను కదా, రూమ్ నెంబర్ 17 కింద వినాల్సిన. ఇక్కడైతే వేణు ఉన్న వాడికి అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పెట్టేస్తాను అనమాట. మీరు కొత్త వాళ్ళు ఎవరో కామెంట్ చేయక పాత వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుందన్న. చాలా ఇబ్బందిగా ఉంది. కొత్త వాళ్ళు అందరూ కామెంట్ చేసి అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న. ఇక్కడ చూసుకోవచ్చు వీరాబాయ్ గేమింగ్, మనకైతే వీరాబాయ్ వైట్ అయిన ఉంది. ఈ బ్రో కూడా ఇద్దరు నా ఫ్రెండ్ ఇష్టం ఉన్నారు, ఇద్దరు మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్ అయితే చేసేస్తాను అనమాట. Nice. ఎక్కడ లేదు, 7 రూమ్ కట్ అవుతున్నాయి. ఇంకా ఈ రూమ్ కట్ క్రియేట్ చేస్తే ఇంకా 6 రూమ్ కట్స్ ఉంటాయి. 6 రూమ్ కట్స్ అయితే ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 6 రూమ్ కట్స్ వరకు వేరే అకౌంట్ అయితే ఓపెన్ చేయక్కర్లేదు. ఈ అకౌంట్లో ఉన్న బండ్లు అయితే రేరెస్ట్ బండ్లు అని నాకు నేనైతే రేర్ అని అంటాను. చాలామంది తీర్ అనమాట, తెలుగు టైటన్స్ బండ్ మన తెలుగు టైటన్స్ అన్న. కబడ్డీ ఎవరన్నా చూస్తే ప్రో కబడ్డీ మీ అందరికి తెలుస్తుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అన్న, మన ఛానల్ ఎందుకన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దయచేసి ఎక్కువ మంది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పెట్టచ్చు సూర్యాబాయ్ మన టీంలో, మనం సూర్యాబాయ్ అయితే ఉంటాం. అక్కడైతే ఆపోజిట్ టీం సబ్స్క్రైబర్స్ సూర్యాబాయ్, ఇక్కడైతే ఓపీ మన రమేష్ గారు అయితే స్పెట్ ఇట్లా ఉంటారంట. ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు అన్న, ఏపీ స్టార్ ప్రో అయితే ఉన్నాడు. ఇక్కడైతే వీరాబాయ్ గేమింగ్ ఈ బ్రో కూడా చిన్న యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. మీకు ఎవరు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రూమ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే రూమ్ కట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. మనతో ఆట పులితో వేట ఒకేలా ఉంటుంది అనమాట, తగ్గేదే లేదు. ఇప్పుడైతే ఆల్రెడీ మన సూర్యాబాయ్ హెడ్ షాట్తో నాక్ అయితే చేస్తాడనమాట. ఇదేంటన్నా బాబు, మన కిల్ అనే ఇస్తాడు ఎవరా చూద్దాం. ఇప్పుడైతే మనవాడైతే ఫుల్గా డ్యామేజ్ తిన్నాడు, ప్యాక్ వేసాడు అన్న. గ్యాప్ ఉంది, గ్యాప్ రెండు తగిలితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం కిల్ వేసుకోవాలి అర్జెంట్గా. ఇప్పుడు సూర్యాబాయ్ వచ్చి కిల్ వేసాడనుకో మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మరి ఇప్పుడైతే మనం ఫస్ట్ రౌండ్ ఘన విజయంగా 1-1 సూర్యాబాయ్ 1 మనం 1 అయితే చేస్తాం అనమాట. ఇక్కడైతే బుర్రకైతే పిచ్చిలు అయిపోయింది అనమాట, మామూలుగా అదే తగ్గేదే లేదనమాట. ఇప్పుడైతే మనం సూర్యాబాయ్కి అయితే సపోర్ట్ ఇస్తానికి అయితే వెళ్దాం అనమాట. ఇక్కడైతే మీరు చూసుకొచ్చి చాలా పాటు కట్ చేసాను, అరే చేసాడమ్మా దగ్గరుండి మన సూర్యాబాయ్ అయితే మనల్ని కొట్టించేసాడు అనమాట. చాలా అల్లి చేశాడు. ఇప్పుడైతే మనడైతే ఫుల్ కిల్ చేశాడు, కాకపోతే సూర్యాబాయ్ అయితే బయటికి రాగానే జోన్ నుండి బయటకు వచ్చేవాడిని అయితే ఈజీగా కొట్టేశాడు. ఇది చాలా అన్యాయం అనమాట, పర్లేదు అన్నీ 1-1 కిల్ వచ్చింది. ఇప్పుడైతే మనం అయితే ఫుల్ డ్యామేజ్ చేసాం. సూర్యాబాయ్ చాలా అన్యాయం చేసేస్తున్నాడు, మనకి మామూలు అన్యాయం కాదు. వరుసగా కిల్ అనేది ఇబ్బెత్తాడు అనమాట. కాబట్టి మనం ఈ గిల్లైనా మనం వేసుకోవాలి, అప్పుడు 1-1 అవుతుంది, మొత్తం సమానంగా అయితే వెళ్తామన్నమాట. లేకపోతే సూర్యాబాయ్ చాలా అంటే చాలా అన్యాయం చేస్తాడు మన వర్గానికి, ఇప్పిస్తారు వర్గానికి చాలా అన్యాయం చేస్తాడు. పేరు మార్చమంటే మార్చలేదన్న, ఇది ఎక్కడ మాస్టరా మామ. మరి అయితే మన జూన్లో అయితే ఎలిమినేట్ అయిపోయాడు. మరి ఏం చేయడం, అక్కడ మన సూర్యాబాయ్ని హెడ్ షాట్ చేసి చంపేశారు. కాకపోతే మన అరే బ్యాక్ మనం బ్యాక్ ఇచ్చేయడం వల్ల అయితే మనం ఈజీగా అయితే అయిపోయాం. కా పర్లేదు లేండి, ఒక రౌండే కదా ఏమైపోదు. ఇక్కడైతే మన ఎవడైతే ఒకడైతే ఎలిమినేట్ అయిపోయాడు అన్న, దాని గురించి అయితే కప్ చేశాను. ఇక్కడ చూసుకుంటే తగ్గేదే లేదు. ఇప్పుడైతే ఒకళ్ళు అవుట్, మనం అయితే ఇంకొకళ్ళు అవుట్, తగ్గేదే లేదు. ఈ రౌండ్ వచ్చి మనం సూర్యాబాయ్కి ఒక కిల్లు కూడా ఒకటి కొట్టేసాం అనమాట, తగ్గేదే లేదు. ఇప్పుడైతే ఇంకొకటి కూడా ఇద్దరు ఎలిమినేట్ అన్న, ఇద్దరు జోన్ అయితే అయిపోయారు. మరి మనం ఏం చేయలేము, ఎలా అయిపోతే. ఒక బ్రోకి అయితే నెట్ అయితే సరిగ్గా పడతలేదు. అరే జూ అన్న డ్రాగ్ లాగదామని చెప్పి అలా జూన్లోకి వెళ్ళి అయితే తినేసాం. మరి ఇప్పుడైతే మనం ఏం చేయలేము, సూర్యాబాయ్ మనల్ని చావకుండా బుయ్య కొడతాడా లేకపోతే మనమే అయిపోతామో చూద్దాం. మరి ఇప్పుడైతే అరే
అలా అయిపోతే అవర్ ఫీలింగ్ అని ఎలా ఉంటుందో చెప్పండి అన్న. చాలా అంటే చాలా బాధగా ఉంటుంది కదా. ఇప్పుడైతే మనం అయితే అయిపోయాం, మనం అయిపోగానే మరి సూర్యాబాయ్ బూయా అన్న ఒక సెకండ్ ఆగుంటే మనం కూడా బతుకుంటాం అన్న. ఏంటన్న ఈ అన్యాయం అయితే చాలా అంటే చాలా అన్యాయం చేసేస్తున్నారు మనకి, మన వర్గానికి. ఏ విస్టార్ వర్గానికి అన్న, ఇంకెవరైనా గిల్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి అన్న. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేయడం దయచేసి షేర్ చేయండి అన్న. మన ఛానల్ అయితే 350 సబ్స్క్రైబర్స్ ఛానల్ అంటే చాలా దగ్గరగా ఉన్నాం అన్నమాట. ఫ్రెండ్స్ ఈరోజు ఓడిస్తే చేంజ్ సూర్య అని చెప్పి మీ వీడియో కామెంట్ చేయండి అన్న. ఎక్కువ మంది చేస్తే కనుక సూర్యాబాయ్ అయితే ఏపీ స్టార్లోకి అయితే వచ్చేస్తాడంట. ఏపీ స్టార్ అని పెట్టుకుంటాడనమాట సూర్యాబాయ్ కూడా అని. మరి మీరు కూడా ఎక్కువ మంది కామెంట్ చేస్తారని కోరుకుంటే ఈ వీడియో నచ్చిందని, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.